మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:8 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కాని మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:11 వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11 కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:5 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడినవారు, కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:25 అన్ని విషయములయందు నాకు స్వాతంత్రం కలదు, కాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు, కాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:23 మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:1 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 మనుషుని ద్వారా మరణము వచ్చెను, కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోని బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
పదిహేనో అధ్యాయం 21వ వచనం. ఓ మరణమ నీ విజయమెక్కడ? ఓ మరణమ నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం నుండును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మనమందరమును ముసుకోలేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును. ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయెను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానని
ప్రేమించును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారయ్యుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయ్యుండునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం.